సర్పంచ్ల పాలన బేషని సర్పంచ్లు చేస్తున్న అభివృద్ధి పనులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ప్రస్తుత సర్పంచ్ల పాలనను గోల్డెన్ డేస్ గా అభివర్ణించారు నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్మల మదన్ రెడ్డి. కొల్చారం మండల పరిషత్ సర్వే సభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షురాలు కోరబోయిన మంజులా కాశీనాథ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్మల మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ తమ నివేదికలను చదివి వినిపించారు. వ్యవసాయ అధికారి బాలరెడ్డి మాట్లాడుతూ రెండవ పంటకు రైతులు పంట ఇన్సూరెన్స్ ను చేసుకోవాలని కోరారు. అలాగే కొల్చారం రంగంపేట పిహెచ్సి డాక్టర్లు రమేష్ సమ్రిన్ మాట్లాడుతూ కోవిడ్ 19 పాజిటివ్ కేసుల వివరాలు వెల్లడించారు. ఉపాధి హామీ ఏపీఓ మైపాలరెడ్డి మాట్లాడుతూ నిర్దేశించిన పని దినాలు 95% పూర్తి చేసి జిల్లాలోనే కొల్చారం మండలం మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి ప్రజలకు జవాబుదారీగా ఉంటామన్నారు. తమకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే సర్పంచులు గ్రామాల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చాలా పెండింగ్ లో ఉన్నాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి చిన్నగన్పూర్ కొల్చారం సంగాయిపేట గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను సర్పంచ్ ఎంపీటీసీల చేతుల మీదుగా పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచులు ఎంపీటీసీలు ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. అన్ని విధాలుగా ప్రజా ప్రతినిధులను ఆదుకుంటారని మదన్ రెడ్డి అన్నారు. త్వరలో గోదావరి జిల్లాలతో నర్సాపు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానన్నారు. వెల్దుర్తి నుంచి పాత పోతంచుటంపల్లి వరకు అలాగే హంసర్పల్లి నుంచి కొల్చారం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యాయన్నారు. సీఎం ఎమ్మెల్యేల కంటే పవర్ఫుల్ ఇప్పుడు ఎవరున్నారంటే మనం తెలంగాణ సర్పంచులే ఉన్నారు. ఇది వెనకాల ఓల్డ్ ఏజ్ పీరియడ్ అన్నట్టు ఎక్కువ సర్పంచ్ వ్యవస్థ పుట్టిన నుంచి కూడా ఎన్ని పనులు ఎప్పుడన్నా అయినాయా? ప్రతి పని పాపం నిజంగా ఎంపీటీసీల దారుణం సిక్స్ ఫింగర్ అయిపోయినా ఆరోఎల్ దేనికి వస్తారు అనుకుంటారు పాపం. డైనింగ్ ఉన్నది పోయినసారి కూడా అట్లనే 5 ఏళ్ళు గడిచిపోయింది వాళ్ళకి. ఇప్పుడు కూడా ఎంపీటీసీలో అట్లనే ఉంది దారుణంగా ఉన్నది. అయినా కూడా బాగా సీరియస్గా ఆలోచన చేస్తున్నాను నేనైతే. ఎందుకంటే అన్నిటికీ సాధ్యమైనంత వరకు నేను మండల మీటింగ్లకు ఎక్కువనే అటెండ్ అవుతున్నాను. మొన్న రానట్టున్నా కానీ చాలా వరకు కూడా అటెండ్ అవుతున్నాను. ఎందుకంటే సాధక బాధకాలు తెలుస్తాయి మనతో అయినంత వరకు అని చిన్న చిన్న పనులు చేపియగలుగుతాం, కొంత బాధలలో పంచుకునగలుగుతాం, మీ బాధలు కూడా మాకు తెలుస్తాయి అనే ఉద్దేశంతో సర్పంచులు మీరు బాధపడుతున్నారంటే అందరు పబ్లిక్ కూడా మీకు రివర్స్ అవుతారు.